జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది. ఇది నేను చెప్పడం కాదు, జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక చెప్తా ఉంది, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక చెప్తా ఉంది. ఈ నివేదిక ప్రకారంగా పోలీసుల అకృత్యాలలో 2022 సంవత్సరంలో దేశంలో మహారాష్ట్ర నంబర్ 1 ప్లేస్లో, రాజస్థాన్ నంబర్ 2 ప్లేస్లో, ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. మహారాష్ట్రలో 375, రాజస్థాన్లో 227, ఆంధ్రప్రదేశ్లో 221. ఇక దక్షిణాది రాష్ట్రాలు తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో పోలీసుల అకృత్యాల్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉంది. తమిళనాడులో 114, తెలంగాణలో 88, కేరళలో 101, కర్ణాటకలో 60 పోలీసుల అకృత్యాలు 2022 జరిగితే ఆంధ్రప్రదేశ్లో 221. కాబట్టి దీన్ని బట్టి రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అని స్పష్టమవుతా ఉంది. ఇక రెండవ అంశం 6 సూత్రాల కార్యక్రమం. ఏ విధంగా అయితే 6 గ్యారంటీలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చాయో అదేవిధంగా రాబో ఎన్నికల్లో 6 సూత్రాలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తాయి. ఈ 6 సూత్రాలు అధికార సోపానాలు. ఏమిటి 6 సూత్రాలు? నంబర్ 1, వ్యవసాయ రుణాల మాఫీ. రాష్ట్రంలో వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పుల ఊబిలో కొరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యల నివారణ కోసం, రైతులను అప్పుల ఊబి నుండి బయటికి తెచ్చేటందుకు కోసం వ్యవసాయ రుణాల మాఫీ చేయడం జరుగుతుంది. రెండవది, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా. మూడవది, ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయలు ఆర్థిక సహాయం. నెలకు 6,000, సంవత్సరానికి 72,000, 5 సంవత్సరాలకు 360,000 రూపాయల ఆర్థిక సహాయం. ఇక నాలుగవది, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను అమలు చేయడం. ఐదవది, రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీని అమలు చేయడం. ఆరవది, కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు మొదలుకొని దుగరాజపట్నం ఓడరేవు పోలవరాన్ని పూర్తి చేయడం, విశాఖ రైల్వే జోన్, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఈ విధంగా విభజన చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈ 6 సూత్రాలు అధికార సోపానాలు వస్తాయని చెప్పేసి మాకు పూర్తి నమ్మకం ఉంది.